మాట్లాడగలరు. అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆనందయం మందు పంపిణీకి హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆనందయ మందు తిరిగి పంపిణీ చేసే అవకాశం ఈరోజు వచ్చిందంటే అది కేవలం 21వ తేదీ 17వ తేదీ మందు ఆపేశారు. 21వ తారీఖున సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వెంటనే ఆనందయ మందు విషయంలో కేంద్ర సంస్థలు సిసిఆర్ఏఎస్ కానీ లేకపోతే ఐసిఎంఆర్ కానీ వెంటనే నిర్ణయం తీసుకొని ఆ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ కేంద్ర సంస్థలకి వెంకయ్యనాయుడు గారు ఆదేశించారు. అయినా మీరు మేనమేషాలు లెక్క పెడుతుంటే మాకు తెలుగుదేశం నాయకుడు ఉమామేశ్వర నాయుడు గారు ప్లస్ ఆనందయ్య గారు కోర్టులో వేసినారు. నిన్న హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకుంది, ఎందుకు ఆపేరని చెప్పి అడిగింది. ఇప్పుడు 17వ తేదీ నుంచి 2 వారాలు దాదాపు 100,000 మందికి మందులు ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది. పాపము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న వాళ్ళు ఉచితంగా ఇచ్చే ఆనందయ మందు తీసుకోలేకపోయినారు. హాస్పిటల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్ సరిగా లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని 100,000 మందిని చూసాం ఈ రాష్ట్రంలో. ఇది ఒక ఆయుర్వేదిక మందు ఎటువంటి నష్టం లేనిది, సజావుగా జరిగిపోయేది, ఆపింది శాసనసభ్యుడు, చూస్తా ఊరుకుంది జిల్లా అధికారులు. ఇప్పుడు మేమేదో ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు, మేమేదో తెచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. మీరు ఇవ్వలే, ఇన్ని రోజులు ఆపిన దానికి ఎవరు కారణం? ఒక్క మాట నిన్న హైకోర్టు ధర్మాసనం అడిగింది, గవర్నమెంట్ స్టాపింగ్ ఆర్డర్స్ ఇచ్చిందా అని అడిగింది ఎస్జీపీ మన గవర్నమెంట్ న్యాయవాదిని సుమన్ని, ఇవ్వలేదన్నది. ఇవ్వనప్పుడు పంపిణీని ఆపింది ఎవరు? రేపు ఉదయం జిల్లా కలెక్టర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, ఎస్పీని పిలిపించి ఇక్కడ నిలబెడతానని చెప్పింది. అంటే ప్రభుత్వం ఆపించకుండా మీరు ఆపేస్తారా? ఎవరు ఆపింది? శాసనసభ్యుడు కనుసన్నల్లో ఆగిపోయింది. కానీ ఏమైంది, ఈ 15 రోజులు ఎన్ని వేల మందికి, రోజుకి 6-7 వేల మందికి, దాదాపు 100,000 మందికి ఎక్కడికి పోయినాయి ఆ మందులు? నిన్న ఒక గవర్నమెంట్ జీజీ హాస్పిటల్ జీజీహెచ్ లో ఒక కుర్రోడు చేరితే వాళ్ళకి అక్కడికి వేరే హాస్పిటల్కి చేర్పించాలనే ప్రయత్నం చేస్తుంటే 25,000కి కంటి డ్రాప్స్ కొన్నారు, 25,000కి మార్కెట్లు కొని ఆ అబ్బాయికి డ్రాప్స్ చేసుకున్నారు. ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ లో ఎంత మందులు అమ్మకం జరిగినాయి? ఏమైపోయింది సిబిఆర్ ఫౌండేషన్ లో అనఫిషియల్ గా ప్రభుత్వం ఆపదు, పోయి పోలీసు రెవెన్యూ పోయి ఆపద్ది, ముత్తుకూరు తహసీల్దార్ ఆనందయ్య మీద కేసు పెడతాడు, క్రిమినల్ కేసు బుక్ చేస్తారు, మేమంతా ఏదో చేసినామని ఈ రోజు చేసి షాల్వార్ కప్పుకుంటాడు ఎమ్మెల్యే. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు కూడా ఇప్పుడు నేనేమంటానంటే ఇది కేవలం మళ్ళీ తిరిగి ఆనందయ్య మందు కోవిడ్కి దొరికే పరిస్థితులు వచ్చిందంటే అక్కడ వెంకయ్యనాయుడు గారు, ఇక్కడ హైకోర్టు ధర్మాసనం. హైకోర్టులో నిన్న గవర్నమెంట్ తరఫున న్యాయవాది ఎంత అడ్డంగా మాట్లాడినాయంటే బ్లాక్ ఫంగస్ వస్తుంది, 130 మంది పేషెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరారు ఆనందయ్య మందు వల్ల అని చెప్పేసి అడ్డంగా అబద్ధాలు చెప్తే ధర్మాసనం తీవ్రంగా మందలిచ్చింది. మందలిచ్చి ఒక మాట చెప్పింది, బత్తిన సోదరులు ఇచ్చిన మందు విషయంలో గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీకు కనపడలేదా అని చెప్పి అడిగింది. ఎవరైనా ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని చెప్పి గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ని రెఫర్ చేసి ఈరోజు 15 డేస్, 17వ తేదీ నుంచి మే 1వ తేదీ దాకా, లేక రేపు ఎల్లుండో ఎప్పటికి మొదలవుద్దో, ఇన్ని రోజులు సజావుగా జరిగిపోతున్న మందు పంపిణీని ఆపిన వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఇది నేననేది ఒక గవర్నమెంట్ లాయర్, ఇక్కడ ఎంఆర్ఓ కేసులు, అక్కడ పోలీస్ నిర్బంధం, 15 రోజులు నిర్బంధం పెట్టుకుంటే నిన్న వీడియో రిలీజ్ అయింది, ఆనందయ్య సతీమణి, ఆనందయ్య మాజీ సర్పంచ్, ఆనందయ్య సతీమణి ఎంపీటీసీ, నేను పార్టీల గురించి మాట్లాడలే, మా పార్టీలోనే అయినారు. కానీ ఈరోజు ఆయనకి ప్రజలందరూ అండగా ఉన్నారు, ఆ టెంట్లన్నీ వేసేసినారు, అన్నీ ఇప్పేశారు పోలీసులు, ఈరోజు మళ్ళీ వేసుకునే పరిస్థితి. తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీని కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారు, చిన్నజీ స్వామి గారు ఆనందయ ముందు ఎందుకు ఆపారని చెప్పేసి అడిగినాడు, అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చేసి నిలదీసినారు.
ఐజీకి ఫోన్, డీజీకి ఫోన్, డిఐజీకి ఫోన్ చేస్తే బీసీ కమిషన్ సభ్యులు ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అన్నట్టు. అది కూడా వీడియో వచ్చింది బయట. అప్పుడు వాళ్ళు చాలా తీవ్రంగా అంటే ఒక డిఐజీగా ఏం మాట్లాడుతున్నావు, మీరు సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతారు, ఒక ఎమ్మెల్యే కనుక్కో అంటే ఎమ్మెల్యే చేతుల్లోకి, ఎమ్మెల్యేల చేతుల్లోకి చట్టాలు వెళ్ళిపోతే ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, అక్కడ అధికార యంత్రాంగం ఎందుకు? ఇప్పుడు కూడా నేనేమంటానంటే రేపు కలెక్టర్ ఏర్పాట్లు చేస్తుంటే ఎమ్మెల్యేలు పంపిణీకి ప్రిపేర్ అయిపోతారు, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రం అంతా పంపిణీ చేస్తారట. ఇది నాకు అసలు అర్థం కావటం. నేననేది చాప ముందు ఏ పార్టీలకి నిస్వార్థంగా బత్తిన సోదరులు చేస్తే రెవెన్యూ, పోలీస్, ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ విధంగా చేయండి జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ గారు. ఇది ఎమ్మెల్యేల చేతుల్లోకి, అధికార పార్టీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, వాళ్ళ చేతుల్లోకి పోనీయకుండా చూడండి. మీరు ఏర్పాటు చేయండి ఆ కోవిడ్ నార్మ్స్ వైలేట్ కాకుండా. ఆయన నేను అక్కడే తయారు చేస్తా, అక్కడే పంపిణీ చేస్తాను అంటున్నాడు. మీరు టోకన్స్ కావాలంటే నెల్లూరు లేదు, పార్టీలు ఎమ్మెల్యేల జోక్యం పక్కన పెట్టండి. ఇది ఇది ఒకరికి సంబంధించింది కాదు, ఇది ఆయన ఫ్యామిలీ మొదటి నుంచి నిస్వార్థంగా ఒక రూపాయి తీసుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆయనకు కావాల్సిన ఈరోజు రా మెటీరియల్ పోటీ పడుతున్నారు అందరూ, ఒక పార్టీకి సంబంధం లే. ఎక్కడెక్కడ కర్ణాటకలో ఉండేవాళ్ళు నాకు ఫోన్ చేసి చంపుతున్నారు, మేము అందిస్తాం అందిస్తాం అని. అయ్యా బయట రానండి, నిర్బంధంగా పోలీసుల నిర్బంధంలో ఉన్నాడు ఆయన, ఎమ్మెల్యే నిర్బంధంలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మీరు అందరూ సాయం చేస్తారు ఆనందయ్యకి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది ఇది దుర్మార్గం. నేను ఒకటే మాట చెప్తుండా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇది కనుక పార్టీ జోక్యం కనుక కనిపించిందంటే మళ్ళీ మేము పోతాం కోర్టుకి, మేము రాజీ పడం. దీంట్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దు. గవర్నమెంట్, మీ డిపార్ట్మెంట్స్, జిల్లా యంత్రాంగం ఎంతవరకు దీన్ని స్ట్రీమ్ లైన్ చేసేసి ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తారో నడిపించండి. కాదనంటే దీన్ని మళ్ళీ మెస్ చేసే పని అయితే, ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి మెస్ చేసే పని అయితే నేను చూస్తూ ఊరుకుండే ప్రసక్తి లేదు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలామంది అన్ని పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా మందు కోసం వెయిట్ చేస్తున్నారు, దానికి కావాల్సిన ఏర్పాటు చేయండి, అందరం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పేస్తా నేను. భార్గవ్ గారు తమ ప్రశ్న అడగారు. ఇప్పుడు చాలా క్లియర్ గా జాయిన్ అయ్యారండి, అయిపోయిన జాయిన్ అయ్యారండి, తమ ప్రశ్న అడగారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లియరెన్స్ ఇవ్వబట్టే ఈరోజు ఆ మందు పంపిణీకి అనుమతి ఇచ్చారు. అసలు ఏమీ అవసరం లేదు, యథాతథంగా కొనసాగించుంటే ఇబ్బంది లేదు. ఆయుర్వేదిక గుళికలు నోట్లో వేసుకుంటే ఇబ్బందే లేదు. బట్ కంట్లో డ్రాప్స్ కూడా జూన్ 3వ తేదీకి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఒక డైరెక్షన్ ఇచ్చింది. దానివల్ల చాలా మంది ప్రాణాపంలో ఉండేవాళ్ళు బతికి బయటపడుతున్నారు. ఎవరో ఒక్కరిది మీరు కోర్ట్ చేస్తున్నారు, ఆ టీచర్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని లాస్ట్లో వస్తే బతికి బయటపడ్డాడు. 15 రోజుల తర్వాత అనేక సైడ్ ఎఫెక్ట్, ఆయన కొడుకు చెప్పాడు, ఆ రిటైర్డ్ టీచర్ హెడ్ మాస్టర్ కుమారుడు చెప్పాడు, ఇప్పటి వరకు బతికాడంటే ఆనందయ్య వారే బతికాడు, అనేక కారణాల వల్ల మా తండ్రి గారు చనిపోయినారని చెప్పి చెప్పారు. ఇటువంటి పక్కన పెట్టేసేసి రేపు సిసిఆర్ఏఎస్ క్లియరెన్స్ ఇవ్వబట్టి ఈరోజు జరిగింది. అది కేంద్ర సంస్థ, వెంకయ్యనాయుడు గారి కృషి. 2, ధర్మాసనం. 3 ఏంటంటే ఈరోజు ప్రజలందరూ అండదండలు ఉండబట్టి ఈరోజు ఆయనకి మళ్ళీ మందు చేసి ప్రజలకు అందించే అవకాశం జరిగింది. అందుకనే నేనేమంటానంటే జిల్లా కలెక్టర్, ఎస్పీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆల్ రెవెన్యూ, పోలీస్ అందరు కలిసి ఐ మీన్ నార్మ్స్ వైలేట్ చేయకుండా ఎవరికైతే ఎన్ని వేల మందులు రోజుకు ఆయన తయారు చేసి కృష్ణపట్నం ఇస్తాడో అది ఇక్కడ టైం స్లాట్ పెట్టి ఇక్కడే స్లిప్లు ఇచ్చి పంపిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోద్ది అనేది నా ఉద్దేశం. ఇదేమి చిన్న విషయం, ఆషామాషి విషయం, ఇది కృష్ణపట్నం గ్రామానికి లేకపోతే నెల్లూరు జిల్లాకి సంబంధించింది కాదు. రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ మందు కోసం వెయిట్ చేస్తున్నారు. 3వ తేదీకి ప్రభుత్వం త్వరగా 3వ తేదీకి ఆ కంట్లో డ్రాప్స్ విషయంలో మాకైతే కళ్ళారా చూసాం, కొన్ని 100ల మంది, కొన్ని 1000ల మంది దానివల్ల
ఉపయోగపడ్డారు, ఉపయోగించుకున్నారు, బయటపడ్డారు. ఎవరు ఒకటి ఎరా మనం ఏం చేయగలిగింది ఏం లేదు. అందుకని 3rd జూన్ 3rd అంతా ఆ నివేదిక కూడా హైకోర్టుకి తొందరగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.